ఐ గెస్ ఈ రోజు మనం మీ వీడియోలో టాప్ 10 ఇన్వెన్షన్స్ ఏవైతే మన లైఫ్ను మార్చేసాయో దాని గురించి తెలుసుకుందాం. మొదటిది బల్బ్, వీల్, నెయిల్, కాంపాస్, ప్రింటింగ్ ప్రెస్, రోజు వాడే టెలిఫోన్, ఇంకా పెన్సిల్ అండ్ పౌడర్, అంటే అదే మెడిసినల్ పౌడర్ ఉంటుంది కదా అది. ఇంటర్నెట్ ఇప్పుడు మనమైతే చాలా పెద్దగా వాడుతున్నది. మరియు కాంక్రీట్, ఈరోజు మనమైతే ఈ కాంక్రీట్ గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకోకముందు మా డీప్ ఫ్యాక్ట్స్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకే ల్యాగ్ లేకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కాంక్రీట్ యొక్క కథ అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది 6500 BC. అప్పటి కాలం నాటి సిరియా ఇంకా జార్డన్ ప్రాంతాల్లోని నబాటియన్లు కాంక్రీట్ ఇళ్ళు ఇంకా గుహలు తయారు చేసినట్టు ఆన వాళ్ళు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3000వ సంవత్సరంలో ఈజిప్టియన్లు వాళ్ళ ఎండిన ఇటుకల్ని కొట్టడానికి గడ్డిని మట్టిని కలిపి ఒక విధమైన రాయిని తయారు చేసేవాళ్ళు. ఆ రాయితో వాళ్ళు ఇటుకల్ని బద్దలు కొట్టేవాళ్ళు. అంటే మనం ఈ టైంలో తీసుకుంటే ఈజిప్టియన్లు కూడా సిమెంట్ వంటి పదార్థాన్ని తయారు చేసినట్టు మనకిప్పుడు తెలుస్తుంది. అయితే ఈ సిమెంట్ వెనకాతల ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వాడుతున్న ఈ సిమెంట్ని కొనుక్కున్నది ఎవరు దాని గురించి తెలుసుకుందాం. జోసెఫ్ ఆస్పిడిన్, ఇతను 1778లో పుట్టి 1855లో మరణించారు. ఇతను సిమెంట్ని ఒక ఆర్టిఫిషియల్ స్టోన్ని తయారు చేసగల ఒక మిశ్రమంగా చెప్పారు. అయితే దీనికి పోర్ట్లాండ్ సిమెంట్ అని కూడా పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సిమెంట్ వెనకాతలు ఉన్న సైన్స్ ఏటో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఇది ఎలా గట్టిపడుతుంది అనే దాని గురించి. కాంక్రీట్ని తయారు చేసే వాళ్ళు వాళ్ళందులో చిప్స్, ఇసుక, ఇంకా నీళ్ళను కలుపుతారు, ఇంకా సిమెంట్ను కూడా. అయితే ఇవన్నీ కలిసినప్పుడు దీని మధ్యన ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ జరుగుతుంది, దాన్నే హైడ్రేషన్ అంటారు. ఈ హైడ్రేషన్ జరిగిన తర్వాత సిమెంట్ గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన సిమెంట్నే మనం ఇళ్ళు కట్టడానికి వాడుతూ ఉంటాం. 1830లో లైమెన్ హైడ్రాలిక్ సిమెంట్ని కనుగొన్నారు. అయితే దాని తర్వాత 1889లో మొదటిసారిగా కాంక్రీట్ బ్రిడ్జ్ అయితే కట్టారు. తర్వాత 1913లో ఒక రెడీమేడ్ సిమెంట్ అనేది తయారు చేశారు అన్నమాట. తర్వాత 1936లో ఒక కాంక్రీట్ డ్యామ్ని ఫస్ట్ టైం అప్పుడే నిర్మించారు. తర్వాత 1970లో ఫైబర్ రియన్స్డ్ కాంక్రీట్ని అయితే కనుగొన్నారు. తర్వాత 2000లో ఒక కంపెనీ అనేది ఒక గ్రీన్ బిల్డింగ్ని అయితే కట్టింది అన్నమాట కాంక్రీట్తో. తర్వాత యాజ్ యూజువల్ తర్వాత మనకు ఆ కాంక్రీట్ వాడుకో అనేది అప్పటి నుంచే చాలా బాగా పెరిగింది. వీడియో అయితే కంప్లీట్గా అయిపోయింది అనుకోకండి ఫ్రెండ్స్, అంటే ఇంకా వీడియో ఉంది, అంటే ఛానల్ పెట్టి వీడియో అప్లోడ్ చేయలేదన్న దాంతో నేను అప్లోడ్ చేశాను, కానీ ఇంకా వీడియో ఉంది. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ పెట్టేస్తాను. మీరైతే మా ఛానల్ని మర్చిపోకుండా కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ గాయ్స్.